వారీగా జనాభా లెక్కల సేకరణ విషయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు తీసుకున్న నిర్వర్ణంగా కొనసాగించాలని ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా బీసీలకు ఒక వరంగా మారనుంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కుల గణాలు జరిపించాలని కోరిన సుమారు 10 రాష్ట్రాలు బీహార్ ను ఆదర్శంగా తీసుకుని వారి వారి రాష్ట్రాలలో కులాల వారీగా జనాభా లెక్కల తయారు చేయాలని ముందుకు రావాలని త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో కూడా జనాభా లెక్కలు తీయాలని రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిథి పెబ్బిలి రవికుమార్ కోరారు. రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీ అందరూ కలిసి ఉంటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఈ రోజు పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నూతన జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా నజమా బేగం కి నియమిక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నజమా బేగం మాట్లాడుతూ బీసీలందరూ ఏకతాటిపై తీసుకొచ్చి హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్, డాక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఊర్వశి, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, కృష్ణవేణి, అనూస దేవి, బీసీ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. గొప్పదినం. ఎందుకంటే బీసీలో చైతన్యం మొదలైందనడానికి ఇదో ఉదాహరణ. అందులో ముఖ్యంగా మహిళలు బాగా చైతన్యవంతులు అయినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాం. మా ఆల్ ఇండియా బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరఫున ఈ బీసీ మహిళలందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే నాయకత్వ పటిమ ఉన్న వాళ్ళందరినీ మా జాతీయ అధ్యక్షుడు మా బీసీల పెన్నిదైనటువంటి గూడూరు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర సంఘంలో పనిచేయడానికి జాతీయ స్థాయిలో పనిచేయడానికి బీసీలు అందులో ముఖ్యంగా మహిళా బీసీలు ముందుకు రావడం నిజంగా చాలా శుభపరిణామం. ఎందుకంటే భవిష్యత్తులో బీసీలకి వెనుకబడిన తరగతుల వారికి న్యాయం జరగాలంటే బీసీల్లో చైతన్యం రావాలన్న ఉద్దేశంతో మేము పోరాటాలు చేస్తున్నాం. దానికి మహిళలు కూడా పెద్ద ఎత్తున మా సంఘంలో రావడం కూడా మేము స్వాగతిస్తున్నాం. తద్వారా మహిళల ద్వారా బీసీల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, వాళ్ళకు జరుగుతున్నటువంటి వెనుకబడుతనాన్ని రూపుమాపుతూ ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జాతీయ స్థాయిలో జాతీయ కార్యవర్గ సభ్యులుగా
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బీసీల అందరి తరపున మా గూడూరు వెంకటేశ్వరరావు ఢిల్లీలో చేసే పోరాటాలకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు సుమారు 4 కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. వారికి ఈ పాత్రికే సమావేశంలో మా బీసీ బీసీ బంధువుల కుల బంధువుల సమక్షంలో ఈ రోజు నియామక పత్రాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని బీసీ కార్డు పట్టుకొని ఎన్నికల్లో గెలవడం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీసీలను మర్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీలకి ఎప్పుడూ రాజ్యాధికారం లేదు, ఎప్పుడూ పళ్ళకి మోయడమే. మరి గెలిచిన తర్వాత ఈ బీసీలను ఈ ప్రభుత్వాలు ఎందుకు మర్చిపోతున్నాయో ప్రశ్నించడానికైనా మా బీసీ ప్రజా సంక్షేమ సంఘం ముందుంటుందని తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో, ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం. దాని ద్వారా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను వేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో బీసీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ తద్వారా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు వారికి మా నియోజకవర్గాల్లో మా బీసీల బలం ఎంతుంది, మా బీసీల ఆవశ్యకత ఆ పార్టీలకు ఎంతుందో తెలియజేస్తూ తద్వారా రేపు రాబోయే తరంలో మా బీసీలకు ఉన్నటువంటి హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ఆ హక్కుల్ని మేము సాధించుకోవడానికి ఈ సమావేశాల ఏర్పాటు ద్వారా ఒక పిలుపునిస్తున్నాం. అసోసియేషన్ తరపున ఢిల్లీలో ఈ వారంలో ఒక బీసీ కమిషన్ కలిసి ఒక నివేదిక పత్రం అందజేసి అక్కడ ఉన్న బీసీ సంబంధించిన కేంద్ర మినిస్టర్ గారిని కూడా వినతి పత్రం అందజేసి ఐఏపీ భవనంలో ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పెప్పిలి రవి గారు దీనికి కోరుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఇంకా బీసీ కార్యక్రమాలు ఎంతమంది వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్లో జాయినింగ్ అవ్వడానికి మా రవికుమార్ గారు చాలా ఆసక్తిగా చదువు చూపుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సిటీలో కూడా జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా బీసీ సంఘాలు ఏర్పాటు చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం ముందుంటుంది. అన్ని బీసీ సంఘాలలాగా కాకుండా చాలా జెన్యువ్గా ఏదైనా సరే ఏ బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే మా రవికుమార్ గారు ముందుండి వాళ్ళ ప్రాబ్లం తీర్చడానికి కృషి చేస్తారన్నందుకు ప్రత్యేక. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.